యేసుక్రీస్తు నామమున దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు దైవ సేవకునిగా మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ప్రపంచమంతా కూడా క్రిస్మస్ యొక్క అడ్వెంట్ సీజన్లో ప్రవేశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ కూడా వేడుకల వాతావరణము. కనుక ఇక క్రిస్మస్ యొక్క విశిష్టతను గురించి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తూ ఉంటూ ఉన్నాను. క్రీస్తు యొక్క జన్మ చాలా విశిష్టమైనటువంటి జన్మగా మనము చూస్తూ ఉన్నాం. కన్యా మరియ గర్భములో
ధరింపబడి అతడు జన్మించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అపొస్తలైన పౌలు కొరింథి సంఘానికి రాస్తూ తన యొక్క 2వ పత్రిక 9వ అధ్యాయములో చివరి వచనములు అంటూ ఉన్నాడు, చెప్పనాశక్యము కానీ ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రములు అని ఆయన తెలియచేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అనగా ఈ ప్రపంచం అంతటికీ కూడా ఒక బహుమానము అనుగ్రహించబడినట్లుగా మనము చూస్తాం. ప్రియులారా, బహుమానాన్ని గురించి మనము తలంచినప్పుడు అది ఎంత ఖరీదైనటువంటి బహుమానమైనా అది వస్తు రూపంలో మనకు కనబడుతూ ఉన్నది. అనేకమైనటువంటి వస్తువులు వాటి ఖరీదును బట్టి అవి ఎంత విలువైనయో మనము చెప్పగలిగేటటువంటి వారముగా ఉంటాం. కానీ పౌలు గారు చెప్పుచూ ఉన్నటువంటి యొక్క వరము, ఈ యొక్క బహుమానము వస్తువును గురించి చెప్పబడడం లేదు, కానీ ఒక వ్యక్తిని గురించి ఇది ప్రస్తావన చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పౌలు అంటున్నాడు, ఆ వరమును గురించి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అని అంటున్నాడు. ఈ వరము ఎందుకొరకు అనుగ్రహించబడ్డది? అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించవలసి వచ్చినది అని మనము కొంత ఆలోచన చేసినట్లయితే, అనేక సంవత్సరాలకు పూర్వము నానా ప్రవక్తల చేత యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి ప్రస్తావించబడినట్లుగా మనము చూస్తాం. యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించక మునిపే ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అన్నటువంటి మాట కూడా, ఆ నామము కూడా అది నిర్ణయించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఈ బహుమానము మానవులందరి కొరకు కూడా ఎందు నిమిత్తము ఇయ్యబడినది అని మనము చూస్తే, యేసు అనగా వారి పాపముల నుండి ప్రజలను రక్షించువాడు అని దాని యొక్క అర్థమైంటూ ఉన్నది. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ బహుమానమును స్వీకరించేటటువంటి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఆయన రక్షకుడుగా మన యొక్క జీవితంలోనికి వస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ బహుమానము ఎవరైనా కనుక కూడా దీనిని స్వీకరించవచ్చును. ప్రపంచ నలుమూలలో ఏ మనుషుడైనా కనుక కూడా ఈ బహుమానము నాకు కావాలి అని అడిగిన ఎడల దేవుడు యేసుక్రీస్తు అనగా రక్షకుడు మన యొక్క పాపముల నుండి మనలను రక్షించి పాప విమోచనను కలగచేసి పాపమునకు క్షమాపణను కలగచేసి నిత్యము దేవునితో జీవించేటటువంటి నిత్యమైనటువంటి జీవము మనము కలిగి ఉండునట్లుగా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మనకు ఈ యొక్క వరముగా మనకు అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక క్రిస్మస్ దినాన మనము చేసేటటువంటి మరి పని మనం గమనించినట్లయితే, పౌలు అంటున్నాడు, చెప్పనాశక్యము కానటువంటి యొక్క వరమును గురించి దేవునికి స్తోత్రమని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎవరు స్తోత్రము చెల్లించగలరు లేదా ఎవరు నిజముగా దేవుని ఆరాధించగలరు అనంటే, యేసుక్రీస్తుని తమ యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి వ్యక్తి చేసేటటువంటి మహోన్నతమైనటువంటి కార్యము ఏంటిది అనంటే, ఆయనను ఆరాధించటము, ఆయనను స్తుతించటము. వారి యొక్క జీవితంలో పాపమునకు క్షమాపణ కలిగినది కనుక, పాపము నుండి విడుదల కలిగినది కనుక, అనగా ఈ పాపము మనము చేస్తున్నటువంటి క్రియలను బట్టి కాదు, కానీ మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి అవిధేయతే పాపముగా దేవుని యొక్క వాక్యము నిర్వచిస్తూ ఉన్నది. కనుక అవిధేయులుగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఉండరు అని నేను తలుస్తూ ఉన్నాను. కనుక అవిధేయులుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా రక్షకుడు అవసరమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందునిమిత్తమే మానవులందరూ కూడా నిరంతరము జీవించి ఉండనట్లుగా, ఈ పాపము వలన మానవుడు నిత్యము చనిపోయినటువంటి స్థితిలో ఉండకుండానట్లుగా అపొస్తలైనటువంటి యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, ఆ జీవము మనుషుల మధ్యలో ప్రత్యక్షమైనదని మాట్లాడుతూ ఉన్నారు. ద లైఫ్ హ్యాస్ బీన్ మ్యానిఫెస్టెడ్ ఆన్ దిస్ ఫేస్ ఆఫ్ ది ఎర్త్. కనుక ప్రతి మనుష్యుడు కూడా
వెలిగించబడి నిత్యము జీవించున్నట్లుగా జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ఈ యొక్క జీవమును మనకు అనుగ్రహించటానికి, అనగా మన యొక్క జీవితాలను ఈ యొక్క ప్రపంచం అంతటిని కూడా కళ్యాణము వైపుకు నడిపించటానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి ఒక బహుమానముగా పంపించినట్లుగా చూస్తున్నాం. ఈ బహుమానము అందరికీ అందుబాటులో ఉండటానికి ఎవరు ఈ యొక్క బహుమానము విషయమై వేడుకొనినా తండ్రి అయినటువంటి దేవుడు వారి జీవితములలో అనగా పాపమును క్షమించి చీకటిని తొలగించి అశాంతిని దూరపరిచి సమాధానమును సంతోషము నిత్యమైనటువంటి ఆనందము నిత్య జీవములో మన యొక్క జీవిత యాత్ర కొనసాగునట్లుగా ఆయన తన కుమారుని మనకు అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దీనిలో దేవుని యొక్క ప్రేమ మనకు కనబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3:16 మనము చూస్తూ ఉన్నాము, దేవుడి లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు అనుగ్రహించున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్య జీవమును పొందువారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక ఈ యొక్క క్రిస్మస్ మరి సంబరాలలో వేడుకలో మనం ఉంటూ ఉండగా క్రీస్తుని బహుమాన రూపములో స్వీకరించినటువంటి ప్రతి మనుష్యుడు కూడా దేవుని సమాధానమును దేవుని ప్రేమ దేవుని యొక్క నిత్యమైనటువంటి శాంతిని కలిగి ఉండునట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా అశాంతి, కనుక యేసుప్రభు వారు ఆ శాంతిని అనుగ్రహించుటకు మనకు ఈ లోకంలోనికి పంపించబడి ఉన్నారు. ఈ యొక్క క్రిస్మస్ వేడుకలలో మనం ఉంటూ ఉండగా ప్రపంచమంతట్లో ఉన్నటువంటి మనుషులు శాంతి సమాధానము ప్రేమ అన్యోన్యమైనటువంటి భావనలో జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో ప్రతి వారిని కూడా దీవిస్తూ ఉన్నాము, ఆశీర్వదిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి వందనాలు. ఈ యొక్క సందర్భములో నైనా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరినీ కూడా మీ నామములో మేము ఆశీర్వదిస్తూ ఉన్నాం. వారిని వారి కుటుంబాలను వారికి కలిగినది యావత్తును కూడా ఆశీర్వదిస్తూ ఉండగా సకల సమృద్ధిలో నా ప్రభా సుఖశాంతులతో తండ్రినైన ప్రభా ప్రజలు వర్ధిల్లునట్లుగా మీరే సహాయము చేసి మయము పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడైండును గాక, ఆమేన్. Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas.